నమస్కారం మేడం. నమస్తే మేడం. ఇప్పుడు మొదటి సంతానం గనుక మగపిల్లాడైతే వారికి ఎటువంటి పేరు పెట్టాలి, ఏ అక్షరంతో పేరు పెడితే బాగుంటుంది, అలాగే ఏ నెంబర్తో పెడితే వాళ్ళ లైఫ్ బాగుంటుంది అంటారు? తప్పకుండా మొదటి సంతానం ఎవరైనా కోరుకునేది ఒకటేనండి. అంటే ప్రపంచం మొత్తం మీద అనుకుంటాను నేను అబ్బాయే కావాలనుకుంటారు. మరి అబ్బాయి విషయంలో ఎందుకు ఇంత స్పెషాలిటీ అని నాకు తెలియదు, కానీ మన శాస్త్రాలు ఘోషించేది ఏమిటి, పుత్రుడు పున్నామ నరకం నుంచి తప్పిస్తాడని, తలకొరిగి పెడతాడని. జీవితంలో చరమ దశకు వస్తే కొడుకు తన భుజాల మీద మనల్ని మోసేస్తాడని, ఇవన్నీ శ్రీరాముడి కాలంలో నడిచినాయండి, ధర్మకాలంలో, ఇప్పుడు కాదు. అయినప్పటికీ కూడా మొట్టమొదటి సంతానం అబ్బాయే కావాలని కోరుకునే తల్లిదండ్రులకి కొదవే లేదు. అఫ్కోర్స్ కొంతమంది పేరెంట్స్ మాట విన్నాను కూడా నేను, అబ్బాయి అయినా అమ్మాయి అయినా ఏం ప్రాబ్లం లేదండి అని ఇప్పుడు అంటున్నారు. అమ్మాయే కావాలని 70% అంటున్నారు. సంతోషం, మార్పు వచ్చింది. బట్ అబ్బాయి అయితే ఏంటి? అబ్బాయి కనుక మనకి మొదటి సంతానం అయితే వీళ్ళు 1వ తారీఖులో పుట్టిన, 3లో పుట్టిన, 5లో పుట్టిన, 9లో పుట్టిన, అద్భుతం. 1లో పుట్టాడనుకోండి, ఫ్యామిలీని నడపగలిగేటటువంటి ఒక అడ్మినిస్ట్రేషన్ ఆ పిల్లవాడికి ఉంటుంది స్వతహాగా. అలాగే కొన్ని జనరేషన్స్ని బట్టి వాళ్ళ ఫ్యామిలీస్లో మొట్టమొదటి సంతానం అబ్బాయే ఉండటం జరుగుతుంది. దాన్ని బట్టి కూడా లెక్కలు వేస్తారండి. అంటే ఒక 3-4 జనరేషన్స్లో మొట్టమొదటి సంతానం అబ్బాయి అయితే, ఈ జనరేషన్లో కూడా మొట్టమొదటి సంతానం అబ్బాయే అవుతాడు అని లెక్కలు వేసుకుంటుంటారు. ఒక్కోసారి అది నిజం కూడా అవుతుంది. సో అబ్బాయి 1లో పుడితే ఏమిటి? అబ్బాయి 1లో పుట్టినప్పుడు ఆ డేట్ ఆఫ్ బర్త్ని కనుక పట్టి మీరు ఎస్ కానీ వి కానీ లెటర్స్లో పేరు పెట్టుకుంటే బాగుంటుంది. మరొక అక్షరం ఆర్, ఎస్ వి ఆర్, ఇవి 1కి పర్ఫెక్ట్గా సరిపోతాయి. అబ్బాయి 3లో పుడితే ఖచ్చితంగా చాలా ఇంటెలిజెంట్ అయి ఉంటాడండి. అయితే ఇది జనరల్గా చెప్పే విషయం. 3లో పుడితే తెలివితేటలు ఉంటాయి జనరల్గా. అది ఏ 3? మీ 3కి ఎంత బలం ఉంది? లెక్కలన్నీ వేస్తే మరి 3 లెక్కలు తారుమారకూడదు కావచ్చు. బట్ ఒక లైన్ మనం జనరల్గా చెప్తాం చూడండి, 1లో పుట్టిన వాళ్ళు పొలిటికల్ లైన్లో ఉంటారు, 3లో పుట్టిన వాళ్ళు చాలా తెలివైన వాళ్ళు అని చెప్తాం కదా. అలాగ చూసుకుంటే కనుక మొదటి సంతానం అబ్బాయి 3వ తారీఖులో పుడితే మనం పెట్టుకోవాల్సిన లెటరు ఎల్, ఆ తర్వాత ఎస్. చాలా బాగుంటాయి. మేడం మరి నక్షత్రం అండి, నక్షత్రం ఎల్ ఇవ్వట్లేదు కదా అంటే ఇంకా నేనేం చెప్పలేను, వదిలేద్దాం. బట్ ఈ కాంబినేషన్స్ న్యూమరాలజీలో వండర్ఫుల్ కాంబినేషన్స్ అండి. అలాగే 5 మామూలుగా ఉండదండి. 5లో అబ్బాయి మొట్టమొదటి సంతానం అయితే ఆ పిల్లవాడిని చుట్టుపక్కల వాళ్ళందరూ కూడా తెలివైన పిల్లవాడు అంటారు. అలాగే పాదరసం లాంటి బుర్ర వాళ్ళ సొంతం, దెబ్బలు కూడా వాళ్ళ సొంతమే. వీళ్ళకి హెచ్తో కానివ్వండి, ఎన్తో కానివ్వండి పేర్లు పెడితే మామూలుగా ఉండవండి. ఒకవేళ 5లో పుట్టిన మొట్టమొదటి సంతానమైన మగపిల్లవాడికి మనకి ఈ అనే లెటర్ వచ్చిందనుకోండి, కళ్ళు మూసుకుని పెట్టుకోవచ్చు. ఈ కుబేర తత్వం ఉన్న లెటర్ అని అంటాం కాబట్టి ఈతోటి పెట్టుకోవచ్చు. ఈతోటి పేర్లు ఏముంటాయి? ఈశ్వరుణ్ణి ఈశానాం అని మనమే అంటాం. అంటే ఏమిటి? ఈశాన్ అనేది ప్యూర్ తెలుగు పేరండి. అర్థమైందండి? ఈతోటి వచ్చే పేర్లలో ఈశ్వర చంద్ర ప్రసాద్ పెట్టుకోగలిగితే పెట్టుకోవచ్చు, లేదా ఈశ్వర్ పక్కన ఇంకొక కొత్త పేరుని పెట్టి ఆ ఈశ్వర్ అనేదాన్ని కంటిన్యూ చేసుకోవచ్చు. ఇవి కొండ గుర్తులండి మొదటి సంతానానికి. 9లో పుట్టిన వాళ్ళకి, 9లో పుట్టిన వాళ్ళకి ఖచ్చితంగా 6R, లేకపోతే రాఘవ ఇలా అంటాం చూడండి, రా దీర్ఘాలు ఈ పేరు పెట్టుకోవచ్చు. కానీ 9లో పుట్టిన పిల్లలతో మాత్రం కొంచెం కష్టమండి. 9లో పుట్టిన మొట్టమొదటి సంతానమైన వాడు ఎన్నిసార్లు పడతాడు, ఎన్నిసార్లు డాక్టర్ దగ్గర తీసుకువెళ్ళాలో లెక్కే లేదు. సెకండ్ థింగ్, వాడికి ఉండే కోపానికి లిమిట్స్ ఉండవు. థర్డ్, వాడు ఖచ్చితంగా ఆఫీసర్ అవుతాడు. అది మిలిటరీ కావచ్చు, ఎయిర్ ఫోర్స్ కావచ్చు, నావల్ బేస్ కావచ్చు, ఆర్ సివిల్ అడ్మినిస్ట్రేషన్ అయినా. అయితే వీటన్నిటికీ మ్యాచ్ కావాల్సిన ఒకే ఒక్క విషయం, మీ ముందు జనరేషన్లో కూడా
మొట్టమొదటి సంతానం అబ్బాయేనా, అప్పుడు నేను చెప్పిన లక్షణాలన్నీ మీకు టాలీ అవుతాయి. అర్థమైంది కదండి? చూసారు కదండి, మొదటి సంతానం మగపిల్లవాడైతే ఏ ఏ డేట్ ఆఫ్ బర్త్లో ఏ అక్షరంతో పేరు పెట్టుకోవాలో మేడం గారు చాలా చక్కగా వివరించారు. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి.